నాటి వైఎస్ మ్యాజిక్ను నేడు జగన్ రిపీట్ చేస్తారా? మంత్రి కారుమూరి నాగేశ్వరరావు రాజకీయ ప్రస్థానంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముద్ర సుస్పష్టం. జడ్పీటీసీగా, జడ్పీ చైర్మన్గా, ఎమ్మెల్యేగా వైఎస్ హయాంలోనే కారుమూరి రాజకీయంగా ఎదిగారు. కమ్మ సామాజిక వర్గం నేతలే ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యే పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలో బీసీ నేత కారుమూరిని బరిలోకి దింపి గెలిపించారు వైఎస్. ఇప్పుడు కారుమూరి కుమారుడు సునీల్ యాదవ్ను ఏలూరు పార్లమెంట్ ఇన్ఛార్జిగా జగన్ నియమించడం వెనుక కూడా ఇలాంటి వ్యూహమే కనిపిస్తోంది. 2009 అసెంబ్లీ ఎన్నికలలో తణుకు నియోజకవర్గం నుంచి టీడీపీ కమ్మ సామాజిక వర్గం అభ్యర్థిని బరిలోకి దింపింది. ఆ ఎన్నికలలో ప్రజారాజ్యం తరఫున కాపు అభ్యర్థి రంగంలో ఉన్నారు. దీంతో వైఎస్ సామాజిక సమీకరణాలు లెక్కేసి బీసీ అభ్యర్థి కారుమూరిని పోటీకి దింపారు. ఆయన లెక్కలు కరెక్ట్ అయ్యాయి. బలమైన సామాజిక వర్గం అభ్యర్థులను పక్కకు నెట్టి కారుమూరి ఎమ్మెల్యేగా గెలిచారు. మొన్నటి ఎన్నికల్లోనూ తణుకులో మరోసారి గెలిచి మంత్రి కూడా అయ్యారు. తాజాగా నియోజకవర్గాల ఇన్ఛార్జీల మార్పుల్లో భాగంగా ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా కారుమూరి నాగేశ్వరరావు తనయుడు సునీల్ కుమార్ యాదవ్ను జగన్ నియమించారు. సిట్టింగ్ ఎంపీ కోటగిరి శ్రీధర్ పోటీకి ఆసక్తి చూపకపోవడంతో సునీల్ను రంగంలోకి తీసుకొచ్చారు. 1962 నుంచి ఇప్పటి వరకు 15 సార్లు ఎన్నికలు జరిగితే 14 సార్లు కమ్మ సామాజిక వర్గం అభ్యర్థులే గెలిచారు. సునీల్ను అభ్యర్థిగా నిలిపి ఆయన గెలిస్తే మాత్రం తండ్రి వైఎస్ కారుమూరిని గెలిపించినట్లే జగన్ కూడా కారుమూరి తనయుణ్ణి గెలిపించి చరిత్ర సృష్టించినట్లే అవుతుంది.